సెంట్రల్ అంటే సెంట్రల్ అంటే లోపలికి వస్తేనే నాకు అర్థం కాదు. ఇంతవరకు నేను ఎంత కాదు తింటాను ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా వందల సార్లు పోయినాను కానీ సెంట్రల్ యూనివర్సిటీకి ఇప్పటిదాకా రాలేదు. నా చిరకాల కోరిక సెంట్రల్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ నా కోరిక ఈ రోజుకి నెరవేరింది అనుకుంటున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దీనికి వేచేసినటువంటి మిత్రులు, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, మీడియా మిత్రులు, అందరికీ పేరు పేరున మా తెలంగాణ వెళ్ళేటట్టు తరఫున తెలంగాణ ఉద్యమం. ఇప్పటిదాకా చాలా విషయాలు పెద్దలు మీ ముందు వచ్చింది. ఇక్కడ కూడా వివక్షతకు గురవుతున్నామనేటువంటిది ఇప్పుడే మిత్రం ద్వారా తెలుసుకున్నాను. ఈ వివక్ష అనేటువంటిది తెలంగాణలో మనం సరైనటువంటి పోరాట రూపాలు ఎంచుకోనంత కాలం ఖచ్చితంగా ఉండదనేటువంటి వాస్తవాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సరిగ్గా మనం పోరాట రూపాలు తీసుకొని కొట్టే చోట కొడితే కనుక తప్పనిసరిగా వివక్షతనే కాదు తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉద్యమించి 72లో కత్తిపోట్లకు గురై చనిపోయింది. విద్యార్థి నాయకుడుగా ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతున్నట్టుగానే జార్జి ఉంటాడు. అట్లాంటి జార్జిని 40వ వర్ధంతి ఎల్లుండి 14వ తేదీన అంబేద్కర్ జయంతి అదే రోజు ఈ ఏప్రిల్ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అట్లనే జార్జి వర్ధంతి కూడా అదే రోజు కనుక విద్యార్థులుగా మీ విద్యార్థి నాయకుడిని స్మరించుకోవడం కోసం తప్పనిసరిగా సుందరి విజ్ఞాన భవన్ సాయంత్రం 6 గంటలకు 14వ తేదీన అందరూ కూడా వచ్చి ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతూ మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలని ఒక ఆశ, తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, మనం అన్నిటి నుంచి అన్ని రకాల దోపిడీల నుంచి బయటపడి మన తెలంగాణకు ఒక విముక్తి కలగాలనేటువంటి కోరిక ఈనాటిది కాదు, చాలా కాలం చిత్త ముందు నారాయణ కూడా చాలా స్పష్టంగా మేము ముందుంచేది చాలా విషయాలు. అట్లనే ఇంకా మనం ఇట్లా ఎంతకాలం మొత్తుకుందాం, ఇంకా ఎంతకాలం ఈ రకంగా పోరాటాలు చేస్తున్నటువంటి క్రమంలో, ముందుకు పోతున్నటువంటి క్రమంలో, ఆనాడు జరిగినటువంటి పోరాటంలో తుపాకీ తూటాలకు బలైపోతే ఈనాడు జరిగినటువంటి పోరాటంలో ఆత్మబలిదానాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికంతటికీ కారణం ఎవరు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆత్మ బలిదానాలు అనే కంటే కూడా, ఆత్మహత్యలు అనే కంటే కూడా ఇవన్నీ రాజకీయ హత్యలు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులే కారణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణం, సీమాంధ్ర పెట్టుబడిదారులే కారణం, వాళ్ళ తొత్తులుగా తెలంగాణలో చలామణి అవుతున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి దళాలనే కారణం అని చెప్పేసి మా అభిప్రాయాన్ని ముందుంచుతున్నాం. ఇవాళ అత్రావు బల్దాలో ఉన్న మనం అంతా కూడా, అత్రావు బల్దా అంటే నగరం చుట్టూరా ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటిది అర్థం. మరి ఈ నగరం చుట్టూరా
ఆనాడు నిజాం కాలన్నాడు నగరాన్ని అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో చుట్టూరా ఉన్నటువంటి ప్రాంతం నుంచి బానిసలుగా చేసుకున్నాడు. ఇయాల అదే నగరం చుట్టూరా ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ చేతుల్లోకి కబ్జా చేసుకుని మన చుట్టూరా ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా కొల్లగొడుతూ మన భూములలో ఉన్నటువంటి నీళ్లను అడగట్టిపోయేటట్టు చేసి వనరులన్నీ అడగట్టిపోయేటట్టు చేసి జలవనరులన్నీ ఈ భూములు మాకు ఎత్తుకు లేక మేము ఏం చేసుకోవాలని అనేటట్టు చేసి మన భూములను అమ్ముకునేటట్టు చేసి మన బతుకులకు అన్యాయం చేస్తున్నటువంటి వాస్తవాన్ని మనం అంతా కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన వేడితోటి మన కంటిని పొడుచుకునేటట్టుగా చేస్తున్నది ఇవాళ పాలక వర్గాలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ముసుగులో చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారు. ఇంకా కొంచెం ముందుకు పోతే గాలి జనార్దన్ రెడ్డి దగ్గర ఇంకా చాలా మంది గాలి జనార్దన్ రెడ్డిని కొట్టుకొచ్చి మైక్ మాఫియాలు, మీడియా మాఫియా, లిక్కర్ మాఫియా, ఒకటా రెండ అన్ని రకాల మాఫియాలు మన ముందు ఇలా చలామణి అవుతున్నటువంటి పరిస్థితిలో మరి సరైనటువంటి పోరాట రూపాలు తీసుకోలేకపోతే ఇవన్నీ జరగవా అనేటువంటి మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ ఆత్మ బలిదానాలతో కాదు తెలంగాణని తెచ్చుకోవాల్సింది. దాంతో ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఖచ్చితంగా మన నీళ్లను, మన భూములను, మన వనరులను కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటేనే మనకు విముక్తి కలుగుతుంది. ఇలా అమరవీరులందరికీ కూడా అదే సరైనటువంటి నివాళి. ఆ రకమైనటువంటి పోరాట రూపాలు ఎంచుకోనంతగా ఇలాంటివి జరిగేటువంటి అవకాశం కలిగించినటువంటి వాళ్ళ మనమే అవుతున్నటువంటి వాస్తవాన్ని కూడా మనం అంతా కూడా గ్రహించుకోవాలి. అందుకే ఆత్మ బలిదానాలు కాదు వాళ్ళు చూస్తున్నటువంటిది, ఆదిక్కు వాళ్ళు చూడాల్సింది యువతి యువకులంతా, విద్యార్థి విద్యార్థులంతా. అందుకోసమే ఎందుకు కాలిపోతావు నువ్వు, ఎందుకు రాలిపోతావు, ఎందుకు కాలిపోతావు నువ్వు, ఎందుకు రాలిపోతావు, కాలకు రాకు రాకు రా, కాలకు రాకు రాకు రా, మాడి కూడిక నాకు రా, మాడి కూడిక నాకు రా, మాడి కూడిక నాకు రా, ఎందుకు కాలిపోతావు నువ్వు, yeah.
ఇది పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ మీద, ఇట్లాంటి పౌరుషాల గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఉద్యమాలను ముందుకు పోతూ, పోరాడుతూ ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ ఇట్లాంటి సమస్యలు కానీ ఆత్మహత్యలు అనేటువంటివి దేనికి పరిష్కారం కాదు. కానీ నాకు ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, సాగుల దగ్గర మాత్రం అందరం ఒకటి అవుతున్నాం, వనరుల దోపిడీ ఈ వ్యతిరేకించే దాంట్లో ఒకటిగా ఎందుకు కాలేకపోతున్నాం అన్నటువంటిదే ఒకటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎవరైనా చనిపోయిందంటే ఎవరికి వాళ్ళుగా ఎవరి జెండాను వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ మీద ప్రమాణాలు చేసి హామీలు ఇచ్చేసి చేతులు తెలుపుకొని వెళ్ళిపోతాం. ఏదైనా ఒక కార్యక్రమం చేసినామనంటే కార్యక్రమం చేసినామా, చేసినా, అయ్యిందా, అయ్యింది, తెల్లవారి పేపర్లో వచ్చిందా, వచ్చింది, ఫ్రంట్ పేజీలు వచ్చిందా, బ్యాక్ పేజీలు వచ్చిందా, రెండు పేజీలు వచ్చింది, పెద్ద అక్షరాలతో వచ్చిందా, చిన్న అక్షరాలతో వచ్చిందా, పెద్ద అక్షరాలతో వచ్చింది. చాలా బ్రహ్మాండంగా చేసిన కార్యక్రమం ఇది, ఎందుకంటే అయిపోయింది ఇంకా తెలంగాణ ఉద్యమం వచ్చినట్లే అని చెప్పేసి కొంతమంది ప్రగల్భాలు కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరీ తప్పకుండా ఏంటంటే, తెలంగాణ ఉద్యమం మొదలైన కానించి ఇది చాలా పెద్ద వ్యాపారంగా మలుచుకున్నటువంటి సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. అందుకని ఏది ఏమైనా ఒక నిజాయితీ అవసరం, ఒక చిత్తశుద్ధి అవసరం, ఒక కమిట్మెంట్ అవసరం, దీనికోసం పనిచేయాలనేటువంటి ఒక తపన కూడా ఖచ్చితంగా అవసరం. అందుకోసం ఒక ఆరాటాన్ని, ఒక తపనను ఖచ్చితంగా పోరాట రూపంగా మలచగలిగిన నాడే తెలంగాణ విముక్తి కలుగుతున్నటువంటి వాస్తవాన్ని కూడా మనం ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చాలా మంది మనం సమ్మక్క సారకల వారసత్వం ఉంది, కొమరంపీ వారసత్వం ఉంది, చాకల ఐలమ్మల వారసత్వం ఉంది, సత్తాశర్మాయి పాపనల వారసత్వం ఉంది అని మాట్లాడుకుంటాం. కానీ సమ్మక్క సారకల వారసత్వంగా చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దేనికోసం అయితే పోరాడినో దాన్ని ఆచరించిన నాడే వాళ్ళకి అర్హత ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలనేటువంటి తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మక్క సారకలు దేనికోసం పోరాడిందండి? ఆషామాషి వ్యవహారం కాదు అట్లాంటి పోరాటం అంటే, వనరక్షణ, జనరక్షణ, వనరుల సంరక్షణ కోసం పోరాడేది వాళ్ళంతా కూడా. అది చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు, మేము వాళ్ళ వారసులను చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అట్లాంటి పోరాటాలు చేసి చూపించినాడే అట్లాంటి వాళ్ళకి అర్హత ఉంటుంది. కానీ అట్లాంటి పోరాటంలో ఎందుకు కలిసి రావట్లేదు అనేటువంటిది మీలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించేది మీరే, మీరే తీసుకురాగలుగుతారు. కానీ విద్యార్థులుగా మీ మీద ఆ బాధ్యత ఉంది అనేటువంటి నేను భావిస్తున్నా. అందుకోసమే మనం ఇంతకాలంగా కొనసాగుతున్నటువంటి ఈ పోరాటంలో అపశృతులు, ఒడిదుడుకులు, కొన్ని బాధాకరమైనటువంటి అంశాలు ఇట్లాంటివన్నీ తోడయి మరింత కలత చెంది ఏ పోరాట రూపం కూడా సరైనటువంటి పోరాట రూపం ఇవ్వలేకపోవడం మూలంగా ఇట్లాంటి 800 మంది బిడ్డలు దాకా పోగొట్టుకున్నాం మనం. ఏ ఆనాడు జరిగింది అయితే పోరాటం కాదా, ఈనాడు జరుగుతున్నది పోరాటం కాదా, ఆ పోరాటానికి ఈ పోరాటానికి ఎందుకు ఇంత తేడా వచ్చింది, ఎందుకు ఆత్మబలిదానాల వైపు కొనసాగుతున్నారనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం లేదా? మనం పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాం, ఇక్కడ ఇంత చదువులు చదువుకున్న తర్వాత కూడా ఏ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటున్నాం అనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా దాన్ని చేర్చి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే సమ్మక్క సారక్కలు అనుకున్నప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది.
అట్లాంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ పోరాటానికి ఎంచుకోవడానికి ఆ ప్రజల మధ్యకి ఎందుకు పోదని ఈ 800 మందిని కనుక బతికుండి ఇవ్వాలా? ఆ గ్రామాలలో పోతే ఖచ్చితంగా 800 గ్రామాలలో మనమంతా కూడా ప్రజల్ని చైతన్యం చేసి ఈ పోరాటంలో తీసుకురాలేకపోతుంటేమా? ఈ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతుంటేమా? ఇవ్వాలా మొత్తంగా ఢిల్లీకి గడికోసారి ఎగేసుకుంటా ఢిల్లీ దాకా పోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా జరిగి ఉంటే ఢిల్లీనే ఇక్కడ దాకా ఈ గల్లీలో దాకా దిగొచ్చేది. ఖచ్చితంగా తెలంగాణ ప్రకటించేందుకు మనమంతా కూడా ఒత్తిడి తీసుకురాలేనటువంటి వాళ్ళ అనుకుంటుంది. అందుకే మనం ఎంచుకోవాల్సినటువంటి పోరాట రూపాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చాలా చేసిన ఇంత ముందు నారాయణ మాట్లాడింది, చాలా చేసినాం అన్ని చేసినాం అందుకని అసంతృప్తి కరెక్టే. నిజంగా అట్లాంటి అసంతృప్తులు కావాలని కొంతమంది పరివర్తన ప్రచారం చేస్తున్నారు, అందుకని దానికోసం ఇట్లాంటి మళ్ళీ కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇంకేం మిగిలింది? రాస్తారూపం చేసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, ఊరేగింపులు చేసినాం, వంట మార్పులు చేసినాం, బతుకమ్మ రాడినాం, బోనాలు ఎత్తుకున్నాం, ఇంతే ఇంకా వేరే పోరాట రూపాలు ఏం లేవా? అసలు చేయాల్సినటువంటి పోరాట రూపాలు ఎందుకు లేవు అని అంటున్నాను. ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి పోరాట రూపాల్లోకి అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సీమాంధ్ర పెట్టుబడిదారుల యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టే విధంగా ఎవరెవరైతే మన వనరులన్నీ కూడా కాజేస్తున్నారో అట్లాంటి నడుతున్నాడు. ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రం సుగమవుతుందని ఆ దిశగా మీరంతా ఆలోచించాలని, అందుకోసం సాగుతున్నటువంటి పోరాటంలో మీరంతా భాగస్వాములై మరింత ముందుకు కదలాలని, మన నీళ్లను, మన భూములను, మన వనరులను కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే దిశగా మీరంతా అడుగులేయాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ మిత్రులు కొంతమంది బస్సు యాత్రకు బయలుదేరి చాలా సంతోషం. కానీ ఆత్మ బలిదానాలు వద్దు అనేటువంటి బస్సు యాత్ర కొనసాగించే కంటే వనరుల గౌరవం అడుగుతాం, వనరుల గౌరవం వ్యతిరేకంగా పోరాడదామంటూ తీసుకుంటే కనుక ఇంకా చాలా అద్భుతంగా ఉండేదన్నది. ఎవరు విమర్శించడానికి నేను ఎవరినో వేరేకించడానికి మాట్లాడట్లేదు. ఇవాళ కడుపులో బాధపడి మాట్లాడుతున్నా. ఎక్కడికక్కడ నేను నిన్నని ఇప్పుడు ఇవాళ వాస్తవంగా ఇవాళ ఇక్కడికి ఆలస్యంగా రావడానికి ఒక కారణం. మొన్న ఇదే రంగారెడ్డి జిల్లాలో మీ కట్టి పెట్టుకున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వారం రోజులు మేము పాదయాత్ర చేసినాం. దేనికోసం? రంగారెడ్డి జిల్లాలో షాబాద్ మండలంలో చందనవెల్లి దగ్గర ఈసీ నది పైన ఆనాడు 1872లో నిజాం కట్టినటువంటి కత్వా ఏదైతే ఉందో ఆ కత్వా అంతా కూడా కొట్టుకుపోయి ఆ కాలం నుంచి నందల కత్వ నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలో గొలుసు చెరువులు కలుపుతూ ఇబ్రహీంపట్నం చెరువులో పడేటువంటి నీళ్లను ఆపి మొత్తం ఎక్కడికక్కడ కబ్జా చేసేసుకున్నారు. ఇంకా మరీ దుర్మార్గమైందంటే ఆఖరికి రోడ్డే వేసేసింది ఆ కాలువ మీద. కొంతమంది అద్దాల మీదే కట్టింది శంషాబాదులు. ఇట్లాంటి జరిగిన తర్వాత నీళ్లు ఎట్లా పోతాయి? ఆ చెరువులు ఎట్లా నింపుతాయి? ఆ భూములు ఎట్లా సాగుతాయి? ఆ లక్షలాది మంది ప్రజల గొంతులు ఎట్లా నింపుతాయి అని అంటున్నా. అందుకని ఇట్లాంటి వాస్తవాలన్నీ కూడా మన కళ్ళ ముందుంటే ఎట్లా నోరు పుస్తకం చుట్టూ